హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు శైలజ స్పైసీ రెసిపీస్ అండ్ టూర్స్ అండి. ఈరోజు నేను మీకు ఏం చూపించబోతున్నానంటే బంగాళదుంప ఫ్రై. బంగాళదుంప ఫ్రై ఏంటి మాకు రాదా అనుకోవద్దు, ఇది మా అత్తగారి స్టైల్. మా అత్తగారు నాకు నేర్పించింది. అది మా అత్తగారి స్టైల్ బంగాళదుంప వేపుడు చూపిస్తున్నాను. నా స్టైల్ అంటే కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది. మా అత్తగారి స్టైల్ ఎలా ఉంటుందో మీరు చూడండి. ఓకేనా? రండి, ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో చూపిస్తాను. బంగాళదుంపలు పెద్ద సైజు 4 తీసుకున్నానండి. ఇదిగోండి, చిన్న చిన్న ముక్కలు కోసేసుకొని పెట్టుకున్నాను అన్నమాట వాటర్లో వేసుకొని. ఇందులో తారింపు గింజలు ఏమీ వెయ్యం. 1 ఆవాలు, వెల్లుల్లిపాయలు 4-5, పచ్చిమిరపకాయలు 2-3, కరివేపాకు, ఇవే తాలింపు గింజలు. ఆయిల్ 4 స్పూన్లు, ఆయిల్, తగినంత ఉప్పు, నేను 1.5 స్పూన్ వేసాను, పసుపు కొంచెం, కారం 2 స్పూన్స్. మేము కొంచెం కారం తింటాం కదా, కారం 2 స్పూన్స్. మీరు తినేదాన్ని బట్టండి ఉప్పు కారాలు. మేము తినేది ఇలాగా చూపించాను. అది ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాం, పొయ్యిలకిచ్చుకుందాం. పొయ్యిలకిచ్చుకొని కొంచెం ఆయిల్ పడుతుందండి దీనికి, అందుకే 4 స్పూన్లు వేసాను. మంది గుంట గరిటె ఉంటుంది కదా ఆయిల్ వేసుకునే గరిటె, ఆ గరిటెతో 4. ఆయిల్ కాగుతుంది, కాగింది. ఫస్ట్ మనం వెల్లుల్లిపాయలు వేసేసుకుందామండి. ఇంకోటి చెప్పలేదండి, ఇంగువ. ఇది మా అత్తగారి స్టైల్ కూర అయినా సరే నా స్టైల్లో ఇంగువ వేస్తాను. ఇంగువ లేదు నేను వంట చేయలేనండి. అదే కొంచెం వేగాలి చూడండి, ఇంకొంచెం వేగాలి. వేగిపోతుంది చూసారా? పచ్చిమిరపకాయలు, ఆవాలు, కరివేపాకు. ఇంకా కదా ఇప్పుడు మనం దీనిలోకి ఫస్ట్ పసుపు వేసుకోండి, ఎందుకంటే ఆయిల్లో పసుపు వేసుకుంటే మనం వేసుకోగానే అంటుకోము. ఎప్పుడు కూడా కోడిగుడ్లు వేపేటప్పుడైనా, ఏదైనా అరటికాయలు వేపేటప్పుడైనా, ఇది చిక్క అనుకోండి, ఆయిల్లో పసుపు వేసుకున్నాం అనుకోండి, అవి అంటుకోవన్నమాట కళాయికి. అంటుకొని విరిగిపోవటం, ముక్కలైపోవటం అలాంటిది ఏమి ఉండదు. దీన్ని మనం తాలింపు గింజలు అవి ఏమి ఇంట్లో వేసుకోమండి, చెప్పాను కదా మా అత్తగారి స్టైల్ అన్నమాట. ఇది బాగుంటుంది, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. రసం పెట్టుకొని ఈ చేసుకున్న సాంబార్ కానీ, రసం కానీ, పప్పుచారు కానీ పెట్టుకొని ఇది చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చూసారా ఎక్కడ అంటుకోరా? మనం అరటికాయ ముక్కలు కానీ, బంగాళదుంప ముక్కలు కానీ వేయి కానీ ఇక్కడ అంటుకుపోతాయి వేడికి. ఇలా ఆయిల్లో పసుపు వేసుకొని వేసుకుంటే చూసారా మీకు ఎక్కడా కూడా అంటుకోరా. ఇప్పుడు దీన్ని మనం ఉప్పు వేసేసుకుందాం దీని మీద. ఇంకా మనకి బ్యాలెన్స్ ఒక్క కారం ఒక్కటే ఉంది, ఇది ఒక్కటే వేసుకోవాలి. ఇది లాస్ట్లో వేసుకుంటాం. చాలా మెత్తగా ఉంటుంది ఈ కూర, అంత చక్కగా బాగా. ఈ పచ్చిదుంపలు అండి, ఉడకబెట్టినవి కాదు, పచ్చిదుంపలు చెక్కు తీసి కోసుకోవడం, సన్న స్లైస్ లాగా కోసేసుకోవాలి.
దీని మీద ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. ఫ్లేమ్ తగ్గించుకుందాం, మీడియంలో పెట్టేసుకుందాం. ఇంకొకసారి తిప్పుకొని ఇది మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి, ఎందుకంటే అడుగంటి పోద్ది కదా. ఇది మూత పెట్టుకుంటాం కాబట్టి మగ్గుద్ది, మగ్గితే కొంచెం వాటర్ వస్తాయి, కాబట్టి మనం తిప్పుకుంటూ ఉంటే బాగుంటుంది అన్నమాట, కింద అడుగు అంటకుండా ఉంటుంది. మూత పెట్టేసుకుంటున్నాను నేను, మళ్ళీ తిప్పేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి మూత తీస్తున్నాను. సరే, మీకు ఎక్కడ కూడా అడుగు పట్టలేదు చూసారా, ముక్క ఇలా ఉడికిపోద్ది. మనం మూత ఎందుకు పెడతామంటే ఇది ముక్క ఇలా ఉడికిపోతుంది, ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది అనమాట. ఈ కూర వచ్చేసి మెత్తగా మనం స్మాష్ చేయకుండానే కొంచెం స్మాష్ అయినట్టు, మరీ దూదిరా కాదు, కొంచెం స్మాష్ అయినట్టు ఉంటుంది. పొద్దున్నే క్యారేజీలకి ఇది మంచిది, నన్ను అడిగితే చాలా ఈజీ. దాని దగ్గరే ఉండి తిప్పుతా ఉండలేం కదా, అప్పుడోసారి అప్పుడోసారి వచ్చి తిప్పుకోవచ్చు చక్కగా. పైగా కూర వద్దుగా వద్ది, మనం పొద్దున్నే ఎంత మనం క్రిస్పీగా చేసుకుంటే ఎంత చేసినా కూడా కొంచెంగానే ఉంటుంది కూర. అదే కొంచెం మెత్తగా పడింది అనుకోండి, కొంచెం వదుగా అవుద్ది కూర. నలుగురున్న ఇళ్ళల్లో ఇది బాగా వర్కౌట్ అవుద్ది ఈ కూర. ఫస్ట్ నేను అనుకున్నాను ఇది బాగుంటుందా టేస్ట్, ఇలా చేస్తున్నారు నాకు కొంచెం క్రిస్పీ క్రిస్పీగానే ఇష్టం, పిల్లలు కూడా అలానే తినేవాళ్ళు. ఫస్ట్ నుంచి అదే అలవాటు అన్నమాట. నేను తక్కువ రెడీ చేసుకున్నాను, బెంగళూరు వచ్చేసాను ఇక్కడే కదా, ఇక అక్కడ ఉంటాం అత్తగారు ఇంట్లో ఉండటం చాలా తక్కువ అనమాట. వంటలు నాకు పెళ్లి చేసుకునేసరికి వంటలు కూడా రావు, చాలా తక్కువ. నెమ్మది నెమ్మది నేర్చుకున్నాను, తెలియదు. తర్వాత అన్నం తినేటప్పుడు రుచి చూస్తే సూపర్ ఉంది కూర. నేను అందుకనే ఎస్పెషల్లీ మా అత్తగారు నేర్పించిన కూర అని చెప్తున్నాను. ఓకే అండి, మళ్ళీ చూద్దాం కొంచెంసేపు ఆగి. ఇది ఒకటి తీస్తున్నాను చూడండి, ఇప్పుడు మళ్ళీ చూసారా చక్క మెత్త గుడిగిపోయి చూస్తుంటేనే కనిపిస్తుంది మనకి. చూసారా చెప్పాను కదా, ఆటోమేటిక్గా అవి మెత్తగా అయిపోతాయి. మనం మూత పెట్టి చేస్తున్నాం కదా, మగ్గుతుంది కదా. ఇప్పుడు దీనిలో మనం 2 స్పూన్స్ కారం వేసేసుకుందాం. ఇప్పుడు వచ్చే బంగాళదుంపలు చాలా స్వీట్గా ఉంటున్నాయి, చప్పగా, స్వీట్గా కూడా కాదు చప్పగా ఉంటున్నాయి, కాబట్టి ఈ మాత్రం కారం పడుతుంది, లేకపోతే చప్పగా ఉంటుంది కూర, రుచి ఉండదు. కారం లేకపోతే బాగుంటుందండి, కొంచెం అన్నా స్పైసీ ఉండాలి, ఉంటేనే కదా మరీ చప్పగా తినలేం కదా. నేను 2 మచ్ కారం వేయలేదు, చూస్తే తెలిసిపోద్ది మీకు, నార్మల్గానే వేసాను. ఇప్పుడు ఈ కారంలో ఉన్న పచ్చి వాసన పోయేదాకా కొంచెంసేపు, ఒక 2 or 3 మినిట్స్. ఆల్రెడీ అంతా అయిపోయింది చూసారా, మెత్తగా అయిపోయింది ఇవ్వండి. ఇదో చూసారా బంగాళదుంప, మీకు చూస్తే తెలుస్తుంది ఇది క్రిస్పీగా ఉండదు. ఇది ఇప్పుడు నేను చెప్పే కొత్తిమీర ఆప్షనల్ అండి, నా దగ్గర ఉంది నేను వేసుకుంటున్నాను, వేయకపోయినా పర్లేదు. ఇదిగోండి ఇలా రసం పెట్టుకున్నాను చూడండి, నేను పక్కన రసం పెట్టుకున్నాను బంగాళదుంప, కాంబినేషన్ సూపర్ ఉంటుంది. కొంచెం సేపు ఇలా మూత పెట్టి ఇదిగోండి కొంచెం సేపు, ఒక 5 మినిట్స్ లోపే తీసేద్దు, ఎందుకంటే కారంలో ఉన్న పచ్చి వాసన పోతుంది అన్నమాట. ఓకేనా, నేను తీసే ముందు మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి చూసారా అయిపోయింది బంగాళదుంప, మా అత్తగారు నేర్పించిన బంగాళదుంప వేపుడు ఇదేనండి. చక్కగా వదుగు వస్తే కూర, 4 నీళ్ళల్లో బాగా పొద్దున్నే క్యారేజీలకు కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అందరూ చేసుకోండి. ఓకేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.